ఇదివరకటి రోజుల్లో అమెరికా వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం, లేకపోతే ఫ్రాన్స్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం, అంటే విదేశాల దగ్గర నేర్చుకోవడం, వాళ్ళు బిగిన్ చేసిన కొన్ని దశాబ్దాల తర్వాత భారత్లోకి వచ్చినటువంటి అని, అట్లాంటిది ఇప్పుడు భారత్ దగ్గర మిగతా వాళ్ళు నేర్చుకునే పరిస్థితి వచ్చింది. తాజాగా జర్మనీకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇదే, నేను భారత్ వచ్చి 3.5 నెలలు అయింది, ఇక్కడ సాధారణ ప్రజలు తమ దైనందిన కార్యక్రమాలకు స్మార్ట్ ఫోన్ వాడుతున్న విధానం చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. డిజిటలైజేషన్ విషయంలో మేము చాలా వెనుకబడి ఉన్నాం, ఈ విషయంలో జర్మనీ భారత్ నుండి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది అని భారత్లో జర్మన్ రాయబారిగా నియమించబడిన అకెర్మాన్ అంటున్నారు. డిజిటలైజేషన్ కోసం భారతదేశం ఏం చేసిందో, ఎలా ప్రోత్సహించిందో జర్మనీ నిశ్చితంగా మరియు తీవ్రంగా పరిశీలిస్తోందని చెప్పుకొచ్చారు. విలేకరులతో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. డిజిటలైజేషన్ పాయింట్ని ప్రజెంట్ చేసినప్పుడు చెప్పినప్పుడు దానిలో సమాచారం నన్ను నిజంగా ఆకట్టుకుంది, విషయంలో అంతర్జాతీయంగా భారత విషయానికి వస్తే ఇది చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకొచ్చారు. జర్మనీ కెన్ ల్యాండ్ ఎ లాట్ ఫ్రమ్ ఇండియా వెన్ ఇట్ కమ్స్ టు డిజిటలైజేషన్ అంటూ స్పష్టంగా చెప్పుకొచ్చారు.